చంద్రబాబు నాయుడుకు 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో 14 రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధించడం వల్ల చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసు పూర్వాపరాలు, ఇందులో మోపిన అభియోగాలు, వీటి వివరాలు నేను అంతకు ముందే వివరించాను. ఈ కేసులో చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు అన్న ఆరోపణపైన కోర్టులో విచారణలు జరిగాయి. జుడిషియల్ రిమాండ్ విధించడంతో ఇప్పుడు ఏపీ సిఐడి తమ కస్టడీకి చంద్రబాబు నాయుడు ఇవ్వాలి, తాము ఇంట్రాగేట్ చేయాలి. ఇప్పటివరకు తాము సేకరించిన సాక్ష్యాధారాలు ప్రైమా ఫేసి ఎవిడెన్స్, ప్రాథమిక సాక్ష్యాధారాలే. మేము ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు మాకు అవకాశం ఇవ్వాలి అంటూ ఏపీ సిఐడి ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ కోరుతూ పిటిషన్ వేస్తుంది. వెంటనే చంద్రబాబు నాయుడు తరఫున లాయర్లు బెయిల్ ఇవ్వాలి, జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు కనుక జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచాల్సిన అవసరం లేదు, మీరు బెయిల్ ఇవ్వండి, బెయిల్ మా క్లయింట్ మీకు అన్ని విధాలా సహకరిస్తాడు విచారణకు అంటూ చంద్రబాబు నాయుడు తరఫున లాయర్లు బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేస్తారు. అయితే ఏసీబీ కోర్టులో సిఐడి తమ కస్టడీకి ఇవ్వమని పిటిషన్ దాఖలు చేసినప్పుడు, అంటే ఎప్పుడైనా సిఐడి కానీ పోలీస్ కానీ ఏ విచారణ సంస్థలు కానీ తాము విచారణ జరపాల్సి ఉంది, తమ కస్టడీకి నిందితుని ఇవ్వమని పిటిషన్ వేసినప్పుడు ముందుగా ఆ పిటిషన్ విచారిస్తారు, ముందుగా బెయిల్ పిటిషన్ విచారించరు. అందువల్ల అనివార్యంగా ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు జైల్లో ఉండాల్సిందే. ఇక ముందు సిఐడి పిటిషన్ను, అంటే కస్టడీ అవసరము అని సిఐడి వాదిస్తుంది, కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరము లేదని చంద్రబాబు నాయుడు తరఫున లాయర్లు వాదిస్తారు. ఈ ప్రక్రియలో కోర్టు తీర్పు చెప్పాక అప్పుడు బెయిల్ పిటిషన్ టేకప్ చేస్తారు. మళ్ళీ ఆ బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో తేలాలి, తర్వాత హైకోర్టులో తేలాలి, తర్వాత సుప్రీంకోర్టు దాకా పోవాలి. ఇందులో ఎవరు గెలిచినా ఈ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తుంది. ఈవెన్ ఇప్పుడు ఏసీబీ కోర్టు తీర్పును హైకోర్టులో కూడా సవాల్ చేస్తారు. సో ఈ లీగల్ ప్రాసెస్ కొనసాగుతుంది. సో ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు దోషిగా కోర్టు ఏమీ ప్రకటించలేదు. చంద్రబాబు నాయుడు దోషిగా ప్రకటించలేదు, నిర్దోషిగా ప్రకటించలేదు. అయితే కేసుల్లో ఎంతో కొంత ఆధారం ఉంది అని కోర్టు భావిస్తే, ప్రాథమికంగా భావిస్తే, ఇవి తర్వాత విచారణలో నిజమని తేలచ్చు తేలకపోవచ్చు, భావిస్తే నార్మల్గా జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తారు, లేదంటే జ్యుడిషియల్ రిమాండ్ పంపించరు. ఇందులో కీలకమైనది ఏంటంటే చంద్రబాబు నాయుడు పైన ఏపీసీఐడి అనేక రకాల కేసులు పెట్టింది, ఈ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అని ఆరోపిస్తూ. ఇందులో అతి ముఖ్యమైనది ఏంటంటే సెక్షన్ 409. సో ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటుంది. అంటే ఒక ప్రభుత్వ పదవిలో ఉన్నప్పుడు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు లేదా ఒక అధికారిగా ఉన్నప్పుడు అతనికి ప్రభుత్వం ద్వారా కొంత ఇంట్రెస్ట్మెంట్ అవుతుంది. అంటే ప్రభుత్వం రీత్యా ఒక ట్రస్టీగా వ్యవహరించాలి, అంటే అది ఖజానా కావచ్చు దేనికైనా. సో ఆ ట్రస్టీగా వ్యవహరించే క్రమంలో ప్రజా ప్రయోజనాల కన్నా తన వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ప్రజల సంపదకు నష్టం కలిగించడం, అది కూడా నేరపూరితమైన కుట్ర ద్వారా నేరపూరితమైన విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు అని ఆరోపణ ఈ సెక్షన్ చెప్తోంది. అందువల్ల క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఈ కేసులో ఏంటంటే 10 సంవత్సరాల జైలు శిక్ష పడటానికి అవకాశం ఉంటుంది. ఈ కేసులో కనుక దోషిని తేలితే 10 ఇయర్స్ ఆర్ ఈవెన్ ఎక్స్టెండింగ్ అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవితకాలపు కూడా. నార్మల్గా మిగతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన పెట్టిన మిగతా కేసులన్నీ 7 ఏళ్లలోపు 7 ఇయర్స్ కన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్నాయి. 7 ఇయర్స్ కన్నా తక్కువ జైలు శిక్ష ఉన్న కేసులోమో బెయిల్ చాలా సులభంగా వస్తుంది. ఇది సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉంది, ఎందుకంటే బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. అందుకే ఏపీసీఐడి 7 ఇయర్స్ లోపు వచ్చే చీటింగ్ ఇలాంటి కేసులు సెక్షన్ 420 ఇలాంటివే పెట్టడం కాకుండా అనే కేసు పెట్టింది.
సో ఇలాంటి కేసుల్లో పదేళ్ల జైలు శిక్ష ఈవెన్ జీవిత ఖైదు కూడా అవకాశం ఉంది గనక బెయిల్ అంత సులభంగా రాదు ఇది అందుకే జుడిషియల్ రిమాండ్ కు కోర్టు విధించింది ఇందులో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ కేసులో బెయిల్ తర్వాత కూడా రాదని కాదు ఇమిడియట్ గా బెయిల్ రావడం అనేది సులభం కాదు అందువల్ల ఆ కేసును సిఐడి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది అసలు ఈ సెక్షన్ ఏ వర్తించదు అని చంద్రబాబు నాయుడు తరపున లాయర్లు వాదించారు ఒకవేళ ఈ సెక్షన్ 409 చంద్రబాబు నాయుడుకు జుడిషియల్ రిమాండే విధించేది కాదు బహుశా స్టేషన్ బెయిల్ పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ వచ్చేది అందులో ఇది ఇలాంటి అంశాలు ఏందంటే ఎకనామిక్ అఫెన్సెస్ కిందకి వస్తాయి ఆర్థిక నేరాల విషయంలో సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయి అర్షద్ మహతా కేసు గోకలే వర్సెస్ సిబిఐ అని ఇలాంటి కేసుల్లో సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఒక నేరం ఒకరిపైన హత్యా ప్రయత్నం జరుగుతుంది అది ఆ క్షణిక ఆవేశంలో హత్యా ప్రయత్నం చేస్తారు కానీ ఎకనామిక్ అఫెన్సెస్ అలాంటివి కావు క్షణికమైన ఆవేశంలో చేసే నేరాలు కాదు దీనికి చాలా ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లతో చేసేది కనుక ఎకనామిక్ అఫెన్సెస్ పైన బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టులు ప్రత్యేకంగా శ్రద్ధ పొందాలి బెయిల్ ఇస్తే ఒకవేళ దానికి బెయిల్ ఎందుకు ఇచ్చారో చాలా క్లియర్ గా రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అలాగే బెయిల్ ఇవ్వక జుడిషియల్ రిమాండ్ పంపితే కూడా రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎకనామిక్ అఫెన్సెస్ కింద కేసు కనుక 10 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ శిక్ష అవకాశం ఉన్న కేసులకి కనుక చంద్రబాబు నాయుడుకు బెయిల్ లభించక జుడిషియల్ రిమాండ్ కు పంపించారు ఇక బెయిల్ పిటిషన్ కన్నా ముందు కస్టడీ పిటిషన్ తర్వాత బెయిల్ పిటిషన్ తర్వాత ఈ మొత్తం ఇంకా న్యాయ ప్రక్రియ జరుగుతుంది ఇప్పటికైతే సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు దీంతో చంద్రబాబు నాయుడు దోషిగా నిరూపించబడినట్టు కాదు ఇవాల ఏసీబీ కోర్టులో తేలింది జుడిషియల్ రిమాండ్ కు పంపించాలా వద్దా అనే అంశమే తప్ప చంద్రబాబు నాయుడు దోషి అని లేదా నిర్దోషి అని విచారణ కేసు కాదు వాస్తవంగా చంద్రబాబు నాయుడు తరపున లాయర్లు చాలా వాదించారు 41A కింద నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారని కానీ 7 ఏళ్ల కన్నా పై ఎక్కువ కాలం శిక్ష ఉండే కేసుల్లో నోటీస్ ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేసే వెసులుబాటు ఉంది అలాగే గవర్నర్ అనుమతి లేదని వాదించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు శాసనసభ్యుడే గనక స్పీకర్ కు సమాచారం అందజేస్తే సరిపోతుందని భావించారు అలాగే ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు నాయుడు పేరు లేదు కదా ఈ కేసు చాలా పాతది అంటే దానికి వాదన ఏమంటే ఎఫ్ఐఆర్ లో అందరి పేర్లు ఉండాలని ఏమీ లేదు అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే ఒక లీగల్ ప్రొసీడింగ్ బిగినింగ్ మాత్రమే ఎఫ్ఐఆర్ లో లేదు గనక తర్వాత ఎవరి పేరు యాడ్ చేయకూడదని లేదు అలాగే సూర్యోదయానికన్నా ముందే అరెస్ట్ చేశారని అభ్యంతరాలు చెప్పారు సాధారణంగా సూర్యోదయానికన్నా ముందు సూర్యాస్తమయం తర్వాత మహిళలైతే అరెస్ట్ చేయకూడదు అలాగే సాక్ష్య చెప్పడానికి పిలిచినప్పుడు మాత్రం 15 ఏళ్ల లోపు 60 ఏళ్ల పైబడ్డ వయసున్న వారిని కూడా వారి ఇంటికే వెళ్ళి విచారణ జరపాలి అయితే ఇది సాక్ష్యం సేకరించడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు కేసులో చంద్రబాబు నాయుడు సాక్షిగా కాదు నిందితుడిగా అది కూడా ప్రధాన నిందితుడిగా ఏసీబీ అభియోగం అందువల్ల ఈ అభ్యంతరాలని బహుశా కోర్టు ఇంకా పూర్తి ఆర్డర్ చదవాలి ఈ అభ్యంతరాలను కనుక కోర్టు అంగీకరించి ఉండి ఉంటే జుడిషియల్ రిమాండ్ విధించేదే కాదు కానీ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు ఉదయం సూర్యోదయానికి ముందే అరెస్ట్ చేశారు అలాగే చంద్రబాబు నాయుడుకు అరెస్ట్ గవర్నర్ అనుమతి తీసుకోలేదు ఇలాంటి అనేక అభ్యంతరాలని చంద్రబాబు నాయుడు తరఫున లాయర్ సుప్రీంకోర్టులో ప్రముఖ లాయర్ అయిన సిద్ధార్థ లూత్రా వాదించినా కూడా వాటిని కోర్టు పరిగణలోకి తీసుకోలేదని అర్థమవుతుంది మళ్ళీ వివరంగా మనకు కోర్టు ఆర్డర్ వస్తుంది వచ్చినాక మాట్లాడదాం సో ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్న పరిణామాలు మాత్రమే నేను చెప్పాను ఇది ఇప్పటికీ కేసు తేలినట్టు కాదు కేసు పైన నా అభిప్రాయం చెప్పినట్లు కాదు